గోవుల అక్రమ రవాణాకు పోలీసులు సహకరిస్తున్నారంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. డబ్బులు తీసుకుని వాహనాలు అనుమతిస్తున్నారని విమర్శించారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పోలీసులపై వ్యాఖ్యలు తగదన్న సజ్జనార్ ఇష్టారీతిన మాట్లాడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సజ్జనార్ వ్యాఖ్యలపై స్పందించిన రాజాసింగ్ గోవధను ఆపితే తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని స్పష్టం చేశారు. ఇవాళ నేను లా అండ్ ఆర్డర్ కమిషనర్ గారికి డీజీపీ గారికి అడుగుతున్నా, మీకు దొరికిన బండి మాకు ఎందుకు దొరుకుతుంది? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ ఏం చేస్తున్నారని అడుగుతున్నా ఇవాళ. అదేవిధంగా కొన్ని రోజు ముందు కొత్తూరు పోలీస్ స్టేషన్ ఒక ఎస్ఐ ఆయన ఒక బండే సప్లై చేస్తుండు డబ్బులు తీసుకొని, అంటే ఆయన పోలీస్ లిమిట్ దాటి పియాలే ఇట్లా కూడా పోలీసు వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళతో డబ్బులు తీసుకొని బండ్లు కూడా సప్లై చేసే పనులు మన పోలీసు వాళ్ళు ఉన్నారు. అంటే శాలరీ సరిపోతారు లేదా చెప్పండి? శాలరీ సరిపోతలేదు, అందుకోసం ఆవులని మేము సంపిస్తున్నాం, ఆవులని మేము సప్లై చేస్తున్నాం. ఒక మాట చెప్పండి, మేము భిక్షం అడిగి పోలీసు వాళ్ళకి మేము డబ్బులు ఇస్తాం, అట్లాంటి ఏదైనా పొజిషన్ వస్తున్నారంటే చెప్పండి. కానీ ఇంత పెద్ద పాపం చేయకండి, నేను పోలీస్ అధికారులకి చెప్తున్నా. పబ్లిక్ వేదికగా క్రిటిసైజ్ చేయడం ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, ఒక పెద్ద డ్రామా అయిపోయింది. ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ చేయడం చాలా తగ్గదు. వాళ్ళకి ఏమాత్రం స్పెసిఫిక్ కంప్లైంట్ ఉంటే నేనున్నాను, డీసీపీ గారు ఉన్నారు, డీజీ గారు ఉన్నారు, వాళ్ళు కంప్లైంట్ చేయవచ్చు. ఇంకా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు యాక్షన్ తీసుకోకపోతే మీరు యూ కెన్ గో ఆన్ పబ్లిక్. ఇట్లా పబ్లిక్లో క్రిటిసైజ్ చేయడం ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు పోలీస్ అంటేనే వాళ్ళకి ఒక క్రిటిసైజ్ చేయవచ్చు. డెఫినెట్లీ వాళ్ళ పైన మనము లీగల్ యాక్షన్ తీసుకుంటాను, మనం డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్, కేస్ బై కేసు మనము రివ్యూ చేస్తాను. ఏ అవకాశం వచ్చినా పోలీస్ పైన పడడము, ఏ కేసు అయినా చూడండి 24 గంటలు మనము డిటెక్ట్ చేస్తున్నాం. ఇంత ఎఫెక్టివ్ చేస్తున్న పోలీస్ పైన ఇట్లా ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ ఇవ్వడము తగ్గదు. అది వాళ్ళకి ఏమైనా ఆధారం ఉందా మనం ఇట్లా డబ్బులు తీసుకున్నాం అనేది? ఉంటే బయట పెట్టండి, మనం డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. కమిషనర్ గారు, మీరు ఒక చాలా మంచి కమిషనర్, మీ యాక్షన్ కూడా చూసినాం, మీ పని కూడా చూసినాం. కానీ మీకు రిక్వెస్ట్, చేతులు దండం పెట్టే రిక్వెస్ట్, మీ పరిధిలో ఎన్ని పోలీస్ స్టేషన్లు వస్తాయి? ఆ పోలీస్ స్టేషన్లో మీరు ఒక్కొక్క కానిస్టేబుల్ ఆ టూల్ గేట్ కానీ ఏదైనా చెక్ పోస్టులు పెడితే ఒక్క ఆవు బండి లోపల రాదు, మేము కూడా రోడ్డు పైన రాము. ఆ ఒక పని చేయండి, లేదు మేము ఇదే విధంగా ఉంటాం అంటే మీరు ఇట్లనే చెప్తారు, మేము కూడా ఇట్లనే కామెంట్ చేస్తాం.